మండల మాజీ అధ్యక్షులు పులాస రాజు గారికి, అదేవిధంగా జడిపిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవ సురేష్ వసంత గారికి ప్రచారం చేయడానికి వచ్చిన సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి స్వాగతిస్తున్న గ్రామ పెద్దలకు, గ్రామ శాఖ అధ్యక్షుడు అయిన పాల్క సుమన్ గారు కొద్ది నిమిషాలు రాబోతా ఉన్నారు. మీ అందరికి తెలుసు బాల్క సుమన్ గారు అంటే మన ప్రాంత వాస్తవ్యుడు, ఒక బీద దళిత కుటుంబంలో పుట్టి మన ప్రాంతంలో పెంబెట్లలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివి తర్వాత ఉన్నత విద్యను అభ్యసించి దేవ సురేష్ మన వసంత గారి భర్త వాళ్ళందరు కలిసి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో జాయింట్ యాక్షన్ కమిటీ JAC ఫామ్ చేసి తెలంగాణ సాధన కోసం అహర్నిశలు వారు కృషి చేయడం వల్లనే ఇవాళ కేసీఆర్ గారు వెంట ఉండడం వల్ల ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. మరి సాధించే తెలంగాణను బంగారం తెలంగాణ చేసుకునే దాంట్లో గతంలో ఒక పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రస్తుతం వాళ్తున్నారు. వారు కొద్ది నిమిషాలు రాబోతు గ్రామం మండలంలోనే అతిపెద్ద గ్రామం పడల కమలాకర్ గారు వేదికపైకి రావచ్చు. గుర్లివ్వడం కానీ, చెరువులు తవ్వడం కానీ, చేపలు వేయడం కానీ, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ తీసుకోబడ్డాయి. శాంతి భద్రత విషయాలకు వచ్చినా కానీ పూర్తి శాంతి మన తెలంగాణలో నెలకొల్పుతున్నది. హిందువులు ముస్లింలు అందరం కలిసిమెలిసి ఉండే ఒక మంచి వాతావరణాన్ని కేసీఆర్ గారు ఇప్పుడు సృష్టించారు జరిగింది. మరి సోదరుడు రాజుగారు కూడా మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం పోరాడింది, అట్లనే వసంత గారి భర్త సురేష్ గారు, వీళ్ళందరూ తెలంగాణ కోసం కొట్లాడింది కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చింది. మరి అలా ఉండడం వల్లనే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మేము పరిస్థితున్నాం, ఇది అడుగుతాం అది అడుగుతాం, తెలంగాణ చేంజ్ చేసిందని. అసలు వాళ్ళనే నేను ప్రశ్నిస్తున్నా, 40 ఏళ్ళకెళ్ళి ఇక్కడ ఉన్నారు, 40 ఏళ్ళకెళ్ళి ఉన్నారు, ఇట్లాంటి కరెంటు కోసం ఎన్నడైనా పోరాడిందా? ఎన్నడైనా బీడి కార్మికుల కోసం అడిగిందా? ఎన్నడైనా మన చెరువులు మరమ్మతు చేసిండ్రా? ఎన్నడైనా యాదవుల గొర్రెలు ఇచ్చిండ్రా? రైతులకు పెట్టుబడి ఇచ్చిండ్రా? రైతు వలన చనిపోతే బీమా చేసిండ్రా? అసలు ప్రశ్నించాల్సింది వాళ్ళని. 60-70 ఏళ్ళ నుంచి పాలించుకుంటా 40 ఏళ్ళ నుంచి మన దగ్గర ఉండి ఇప్పటికి కూడా ఇండ్లు లేని వాళ్ళు ఎంతో మంది మన దగ్గర ఉన్నారు. మరి ఇన్ని రోజులు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కట్టియకపోవడం అట్టే కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దాదాపు 1000 ఇండ్లు మన ముఖ్యమంత్రి గారు గతంలో ఆ శాసనసభ్యునికి, ఎమ్మెల్యే గారికి ఇచ్చారు. పొలాసలు ఒక్క ఇళ్ళనే కట్టియలేదు.
ఒక్క చోట స్థలం చూసి చేయలేదు. మరి నేను అడుగుతున్నా మీరు ఎందుకు పని చేయలేదని చెప్పి. మరి అందుకోసం ప్రశ్నించే గొంతులు కాదు, పనిచేసే వాళ్ళు కావాలి. ఇవాళ పనిచేసే నాయకులుగా మన ఎంపీటీసీగా మన మీరందరూ ముందుగా పిలుచుకునే రాజుగారు, అదేవిధంగా మండల నాయకురాలుగా మన వసంత ఉంది. మన రాజును మన ఎంపీ సుమన్ గారు 5-10 నిమిషాల్లో వస్తారు. ఈ లోపల డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అలాగే మన జగిత్యాల రూరల్ జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి వసంత గారికి, అలాగే ఈ నెల 14న జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి నన్ను ఈ గ్రామ ఎంపీటీసీగా మన ఎమ్మెల్యే గారు నన్ను ఎంకరేజ్ చేస్తూ మరి సీనియర్ నాయకునివి, గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి మరి వాటిని ఏ రకంగా పరిష్కరించగలుగుతారు అని చెప్పి నువ్వు ఉన్నట్టయితేనే మరి గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధిలో ఉంటుంది అని చెప్పి ఒక ఆలోచనతోటి నన్ను నిల్చోబెట్టడం జరిగింది. మరి గత 10 సంవత్సరాలుగా ఉద్యమ కాలంలో గ్రామంలో చాలామందికి ఎంతో కొంత నేను సహాయం చేయడం జరిగింది. గతంలో ఉద్యమ నాయకునిగా ఉంటూనే గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాను. నాకు తెలిసిన చిన్నయ్య కానివ్వండి, పెద్దయ్య కానివ్వండి, ఏ వాడకు పోయినా ఇవాళ కొంత రెస్పాన్స్ కనబడుతుంది. దాన్ని సార్ మీరు నాకు ఈ పని చేసిండ్రు, మీరు మర్చిపోయిండేమో కానీ నేను మర్చిపోలేదు సార్ అని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా నేను కొన్ని పనులే మర్చిపోయినా, వాళ్ళకి చేసింది కూడా నాకు గుర్తులేదు. కానీ ఆ అభిమానం ఇవాళ వాళ్ళు స్పష్టంగా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే చెప్తూ ఉన్నారు. మరి ఇంతటి ఆదరాభిమానాల్ని నాపై చూపిస్తున్నందుకు మరి మొట్టమొదటిసారిగా నేను ప్రజల్లోకి వచ్చి ఈ యొక్క ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నా. గతంలో నేను దేనికి కూడా పోటీ చేయలేదు. మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్ ఎంపీ గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచే ఎంపీ గారు అయినారు కవితక్క గారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఏ చోట చూసుకున్నా మన ప్రభుత్వం ఉన్నది. మరి ఇక్కడ గత కొద్ది ఓట్లతోటి సర్పంచ్గా ఓడిపోయినందుకు దానికి మేము ప్రజలు ఏ రకంగానైతే మమ్మల్ని తిరస్కరించారు ఎందుకు అన్నది ఒక విశ్లేషణ చేసుకున్నాం మేము గతంలోనే. మరి అందరం కలిసికట్టుగా ఉండి ఖచ్చితంగా ఈసారి మనం గెలిచినట్టయితే గ్రామానికి, ప్రభుత్వానికి, ఇటు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి వారధిగా ఉండి కొన్ని పనులు చేసుకోగలుగుతాం. లేనట్టయితే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగే హక్కు కూడా మనం కోల్పోతాం ఈ గ్రామం నుండి. మరి అందుకని మన సార్ దగ్గరికి వెళ్ళి మన గ్రామానికి సంబంధించి ఏ పని చేసుకోవాలన్నా మరి ఒక వ్యక్తి కావాలి. మరి ఆ వ్యక్తి మరి అందుకని చెప్పేసి నన్ను ఎంపీటీసీగా అత్యధిక మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా పాటుపడతానని, ఖచ్చితంగా ఎవరైనా సరే ఎప్పుడు వచ్చినా అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాజుతోటి అంతో ఇంతో పనులు అయితాయి అన్నది గత 10 సంవత్సరాలుగా మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. మరి మీరు నన్ను గెలిపించినట్టయితే మరి ఇంకా పనిచేయడానికి ఉంటుంది. మరి గత సర్పంచ్ ఎలక్షన్లు జరిగి 3-4 నెలలు అయింది. నేను ఎక్కువ చెప్పను, ఒకే ఒక్క మాట చెప్తున్నా. ఇవాళ మనకు ఒక రకంగా చెప్పుకోవాలంటే చిమ్మంచీకట్లోనే నిల్చున్నాం ఇక్కడ నడి ఊర్లో. మరి మన పక్కన రోజు వెళ్తున్నాం తిమ్మాపూర్ మీద నుండి. మీరు సాయంత్రం అయితే చూడండి పెద్ద హైమాస్ లైట్లు ఉంటాయి, ఒక పక్క వెలిగిపోతూ ఉంటుంది ఆ ఊరు. చిన్న ఊరు, మన 2 వాడకట్లు కలిపితే ఒక ఊరు అవుతుంది అది. మరి అక్కడనే ఆ రకంగా ఉండి అక్కడ ఉన్న సర్పంచ్ ప్రభుత్వం మన సార్ దగ్గరికి వచ్చి లైట్లు శాంక్షన్ చేయించుకొని ఆ ఊర్లో ఫిడ్ చేయించుకోవడం కూడా జరిగింది. మరి 4 నెలల నుంచి
మరి ఏం చేస్తున్నారు అన్నది మీరే ఒకసారి గమనించాలి. మూడు పెద్ద కూడళ్ళున్నాయి మన మధ్యలో, ఒకటి రైతు సంఘం, రెండోది గ్రామ పంచాయతీ, మూడోది మసీద్ దగ్గర. ఎక్కడైనా కనీసం వెళ్తున్నదా చెప్పండి ఒకసారి. మరి ఇలాంటి పనులు మన ప్రభుత్వం ఉన్నది కాబట్టి సార్ గారి దగ్గర కూర్చుండి నేను ఖచ్చితంగా ఇవేగాక ఇంకేమైనా సరే గ్రామానికి సంబంధించినటువంటి ఆ బీట్ ఏదైతే ఉన్నదో, మరి రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు బీట్ కోసం. మరి గతంలో నేను ఒకే ఒకటి అడుగుతున్నా, అక్కడ ఉన్నటువంటి బొందలు ఎవరైతే తవ్విచ్చినారో, ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఎవరో చెప్తే ఖచ్చితంగా ఆయన వెంటబడైనా సరే మేము అది ఎందుకు తవ్వారు ఏంది అన్నది మేమే ఊడ్చుకుంటాం. ఖచ్చితంగా మా బీట్ను మేము మంచి చేసుకుంటాం. చేసుకోవడానికి ఏ అధికారం లేనాడు ఎంతో కొంత చేసినా, మరి నన్ను ఎంపీటీసీగా గెలిపిస్తే ఖచ్చితంగా గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మన చెన్నూరు ఎమ్మెల్యే కొద్ది నిమిషాల్లో రాబోతున్నారు. మన బాలిక సుమనన్న గారితో మా ఆయన దావ సురేష్ గారు 2004 నుండి తెలంగాణ జెండా పట్టుకొని ఉద్యమంలో ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ సాధించే వరకు కష్టపడి ఎన్నో కేసులు ఎన్నో దెబ్బలు తిని మన బంగారు తెలంగాణను సాధించారు. అలాగే కుటుంబం ఒక పక్క తెలంగాణే ముఖ్యమన్న భావంతో మా ఆయన సురేష్ గారు కానివ్వండి, బాలిక సుమనన్న ఆహార నిధులు కష్టపడి ఈరోజు తెలంగాణను సాధించారు. అలాగే మన కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యంగా రైతు బంధు పథకం, పెట్టుబడి లేకుండా నీరు లేకుండా మనం ఏ పని మనం పంట పండించుకోలేము. అందుకు మన కేసీఆర్ గారు రైతు బంధు పథకంని మనకు అమలు చేశారు. రైతు బీమా పథకం, కుటుంబ పెద్ద చనిపోతే కాంగ్రెస్ హయాంలో నయా పైసా కూడా మనకి ఇవ్వలేదు. అలాంటి మన కేసీఆర్ గారు మీకు నేనున్నా అంటూ 5 లక్షలు మన రైతు బీమా పథకం ద్వారా అందజేస్తున్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి పథకం, మన ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు. మన కేసీఆర్ గారు ఒక అన్నగా నేనున్నా అంటూ 1 లక్ష రూపాయలు మనకు ఇంటికి అందజేస్తున్నారు. అలాగే కంటి వెలుగు పథకం, మనందరికీ కంటి వైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహించి అందరికీ కంటి పరీక్షలు చేయించి సేవలు అందిస్తున్నారు. అలాగే యాదవులకు కానివ్వండి, గంగపుత్రులకు కానివ్వండి, అన్ని సంక్షేమ వర్గాలను అభివృద్ధి అందరినీ ఎవరిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి మనకు పథకాలను అందిస్తున్నారు. అలాగే స్థానికంగా ఈరోజు ఇక్కడ జడ్పీటీసీగా అభ్యర్థిగా మా ఆయన సురేష్ గారిని, నన్ను మన సంజయ్ అన్న గారు, మా ఆయన కష్ట సేవ ఫలితం తెలంగాణ కోసం పార్టీ కోసం పనిచేసిన అవకాశాన్ని ఇచ్చారు. నేను సాధుసీదా రైతు కుటుంబం నుండి వచ్చాను. రైతు సమస్యలు ఎలా ఉంటాయో ప్రతి విత్తనం పొలాన్ని దున్ని పొదం చేసిన మొదలుకొని విత్తనం పెట్టి ఈ పంట చేతికొచ్చే వరకు ప్రతి ఒక్కటి నాకు అవగాహన ఉంది. నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా అమ్మ నాన్న కష్టపడితే చూడలేక నాకు తెలుగు రోజులలో మా అమ్మ నాన్నతో పాటుగా నేను వ్యవసాయం కూడా వెళ్ళేదాన్ని. వ్యవసాయకి వెళ్ళి మా అమ్మ నాన్న కష్టపడి నన్ను MBA చదివించారు. ఈ ప్రజా సేవ లక్ష్యంగా నన్ను మన సంజయ్ అన్న గారు అని కవితక గారు ముందుకు తీసుకొచ్చారు. మీ ప్రజా సమస్యలు ఏవి ఉన్నా కూడా మనం స్థానికంగా మనం పార్టీ గెలిస్తేనే బలంగా మన గ్రామం నుండి MPTCగా రాజన్నను, జడ్పీటీసీగా నన్ను గెలిపిస్తేనే మనకు పనులు జరుగుతాయి. ఉన్న పార్టీ మనది, పనులు జరుగుతాయా? కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ మన తెలంగాణ పార్టీ, TRS పార్టీ. కాబట్టి మీరు స్థానికంగా గ్రామం నుండి
ఎంపీటీసీగా రాజన్నను జడ్పీటీసీగా నన్ను గెలిపిస్తేనే ప్రతి ఒక్క సమస్యను మన సంజయ్ అన్న గారి దృష్టికి తీసుకెళ్లి, మన కవిత గారి దృష్టికి తీసుకెళ్లి, మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క పని మనం దగ్గరుండి చేయించుకోగలుగుతాం. కాబట్టి అస్తం గుర్తు ఓటు వస్తే చే అటెంప్టెడ్ వస్త మనకు ఏం పని జరగదు. ప్రశ్నిస్తా అంటారు, పని చేసేయలేదు. పని చేస్తే ఈరోజు పార్టీ అధికారంలో ఎందుకు లేదు అని అడుగుతున్నాను. అందుకే మీరు అందరూ మహిళలు కానివ్వండి, ముస్లిం సోదరులు, బ్రాహ్మణ సంఘ పెద్దలు, ప్రతి ఒక్కరు కుల సంఘ నాయకులు ఒక్కసారి ఆలోచించండి. మనకు ఓటు హక్కు దుర్వినియోగం చేసుకోవద్దు. ఓటు హక్కును నోటుకో దేనికో అమ్ముడు కావద్దు. మన హక్కు ఒక్కసారి గుండె మీద చేసేసుకొని మీరు మనకు పనిచేసే అభ్యర్థి కానీ మనకు పనిచేసే ప్రభుత్వం ఏది అని ఆలోచించి, మీ పనిచేసే ప్రభుత్వాన్ని మాత్రమే, పనిచేసే అభ్యర్థిని మాత్రమే గుర్తించి మన ఎంపీటీసీగా పాలక రాజన్నని, జడ్పీటీసీగా నన్ను రెండు ఓట్లు కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ పొలాస గ్రామం నుండి మనకు రావాలని మీ అందరిని పేరు పేరున కోరుతున్నాను. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పొలాసకు ఇచ్చేసిన మరొక ముఖ్యమైన నాయకులు, గౌరవనీయులు ఉన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో పెద్ద పెద్ది పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసిన వెంకటేష్ నేత గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాలు నేటి 33 జిల్లాలు కూడా తిరిగిన వ్యక్తి, మన స్థానికంగా ఉన్న నీటి సమస్య గురించి, చెరువు నింపే సమస్య గురించి వారు కూడా వివరించినాం. ఖచ్చితంగా వారి సహకారం తీసుకుని మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని, ఇక్కడ వారు ఒక రాష్ట్ర నాయకులు, కేసీఆర్ గారికి ఒక కొడుకు లాంటి వారు, వారి సహకారం తీసుకుని మన ప్రాంతాన్ని కూడా మరింత అభివృద్ధి చేసుకున్నాం. ఈనాడు ఇక్కడ జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వసంత, వారి సహచరుడు, ఆనాటి ఉద్యమ కాలంలో సురేష్ గారు మన బాలక సుమరణ గారితో కలిసి పనిచేసారు. వారిని నేను కోరడం జరిగింది, మీరు ప్రచారానికి రావాలని చెప్పి. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ అక్కడెక్కడో చెన్నూరు బెల్లంపల్లి నుంచి వచ్చినందుకు వారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మాట్లాడవలసింది. ఎన్నికలు అంటే 37 మేము ఆల్రెడీ 3 యునానిమస్ చేసుకున్నాం. 34 ఎంపీటీసీలకు, 5 జడ్పీటీసీలకు మాకు ఎన్నికలు ఉండే, సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉండే. అయిపోయిన తర్వాత వెంటనే మిత్రుడు సురేష్ వారి సతీమణి పోటీ చేస్తుంది కాబట్టి ఎన్నికల ప్రచారానికి వస్తా అని ఒప్పుకున్నా. కానీ నాకు ఆలస్యం అయిపోయింది, మా నాయకులంతా నన్ను వదలలే. ఎందుకంటే ఇక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ పోలింగ్ ఎంత అయింది, మనది ఎట్లుంది, వేరే వాళ్ళది ఏం లేదనుకున్నారా, ఏం జరిగింది, ఏంది ఏకద్దిక నాయకులంతా క్యాంప్ ఆఫీస్కి వచ్చి నాకు మా కాబోయే పెద్దపల్లి ఎంపీ గారు, నా సహచరుడు, మిత్రుడు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత గారు మొన్ననే పెద్దపల్లి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినారు. సో మాకు వచ్చి చెప్పడం, వివరించడం, దాంతో కొంత మా నాయకులు అంత ఉండి, వందల మంది ఉండి, అందరినీ తొందర కంప్లీట్ చేసుకొని రావడం అంటే కొంత ఇక బాగుండదు కాబట్టి కొంత సమయమైంది, అందుకే నేను ఆలస్యమైంది. అయినప్పటికీ కూడా మా చెన్నూరు నియోజకవర్గంలో ఎట్లయితే కారు గాయతకు ఎక్కుంటుందని నాకు తెలుసు. ఎందుకంటే ఈ జిల్లా బిడ్డగా, ఇందాక సంజయ్ అన్న గారు చెప్పినట్టుగా నేను పుట్టింది మెట్పల్లి, చిన్నప్పుడు చదువుకుంది పక్కకి సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ రెసిడెన్షియల్ స్కూల్లో, తర్వాత అదే చుబ్బలని మండలం రుక్మాపూర్కి షిఫ్ట్ అయింది. దాని తదనంతరం నేను మళ్ళా కోరుట్లలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకుని యూనివర్సిటీకి పోయినా ఎంఏ ఇంగ్లీష్కి. సో అట్లా ఈ ప్రాంతానికి సంబంధించి చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా ఈ ప్రాంతంలో మీకు మంచిగా బంగారం లాంటి పార్లమెంట్ సభ్యురాలు మీకు ఇవాళ నాయకురాలు ఈ ప్రాంతానికి ఉన్నారు. కేసీఆర్ గారి కూతురు మా అక్క కవితమ్మ ఉన్నది కాబట్టి బ్రహ్మాండంగా ఆమె నాయకత్వంలో, అదేవిధంగా సంజయ్ అన్న మంచి సౌమ్యుడు. చాలా మంది రాజకీయాల్లో పైసలు సంపాదించుకుందామని వస్తారు, జనరల్ పైసలు ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తూ తక్కువ ఉంటారు అన్న సంజయ్ అన్న కోడు. కాబట్టి అటువంటి సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, డాక్టర్గా చిరకాలంగా ఈ ప్రాంత ప్రజానీకానికి సేవలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇటు ఎమ్మెల్యేగా వీరు, మొన్నటి వరకు ఎంపీగా ఉండి మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో ఎంపీగా గెలవబోతున్నటువంటి మా సోదరిమణి కవితక్క గారి నేతృత్వంలో
మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో డెఫినెట్ గా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మొన్ననే ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి, మేమంతా ఎమ్మెల్యేలు అయినాం 5 నెలల కిందట. మళ్ళా మొన్న ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి, డెఫినెట్ 23 తారీఖు నాడు 16 ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది తెలంగాణలో. దాంట్లో ఎవరికి అనుమానం లేదు. ఇక సర్పంచులు మనమే, ఎంపీలు కాబోయేది మనమే, ఎమ్మెల్యేలు మనమే, పైన ముఖ్యమంత్రి మనమే, అదేవిధంగా మంత్రులు మనమే. ఈ మధ్యలో ఇది ఒక్కటే ఎంపీటీసీ జడ్పీటీసీ పొలాసలు మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను మా చెన్నూరులో కూడా, చెన్నూరు కానీ మా మంచిర్యాల కానీ, ఇటు ధర్మపురి నియోజకవర్గానికి ప్రచారానికి వచ్చినప్పుడు కానీ, అటు పెద్దపల్లి మంత్రులు ప్రచారానికి తిరిగినప్పుడు కానీ, బెల్లంపల్లిలో కానీ నేను అదే చెప్పిన, ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఎంపీ కానీ, సర్పంచ్ కానీ, మొత్తం టీఆర్ఎస్ఏ ఉన్నాం. అసలు టైంలో ఈ లింగులిటికల మధ్యలో ఎంపీటీసీ జడ్పీటీసీ వేరేకి వెళ్తే అయ్యేదేది పోయేదేది నాకు అర్థం కాదు. ఏమవుతుంది, ఏం చేస్తారు వాళ్ళు, ఏముంటుంది వాళ్ళతో, వాళ్ళ దగ్గర ఏముంటుంది, వాళ్ళతో ఏమవుతుంది, ఏం కూడా కాదు, ఊదు కాలేదు, పీర్లేమది. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడుస్తుంది, మనమంతా కూడా యూత్ ఎక్కువ కనబడుతున్నారు. నాకు క్రికెట్ మ్యాచ్ చూస్తాం, ఫీల్డింగ్ ఎంచుకుంటే ఒకడు కీపర్ కీపింగ్ చేస్తాడు వికెట్ల వెనుక, బౌలర్ బౌలింగ్ చేస్తాడు, 9 మంది ఫీల్డింగ్ చేస్తారు, 11 మంది టీం. బ్యాటింగ్కు దిగిన టీము ఒకడు బ్యాట్స్మెన్ స్ట్రైకర్ ఉంటే ఇంకొకటి నాన్ స్ట్రైకర్ ఉంటాడు, ఇద్దరు ఉంటారు. సో మొత్తం 11 మంది ఎఫర్ట్ పెడితే ఆ మ్యాచ్ ఒక్కంతో కాదు. ఇవాళ తెలంగాణలో మన కెప్టెన్ కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి, ఆయన కింద వైస్ కెప్టెన్లు మన మంత్రులు, వాళ్ళ కింద ప్లేయర్లు మేము ఎమ్మెల్యేలు. అట్లా మాకు తోడుగా మిగతా ప్లేయర్లు ఎవరు రావాలి, మన టీఆర్ఎస్ వాళ్ళు రావాలి. ఇప్పుడు ఇండియా టీంలో 11 మంది భారత ప్లేయర్లు ఆడతారు, కానీ ఒకిద్దరు న్యూజిలాండ్ వాళ్ళు, ఒకిద్దరు ఆస్ట్రేలియా వాళ్ళు, అట్లుంటారా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక టీమ్ స్పిరిట్తోని, ఒక టీం లెక్క కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఈ టైంలో, ఈ సందర్భంలో డెఫినెట్ టీం అంటే ఒక దిక్కే ఉండాలి. వాళ్ళు వీళ్ళంతే కాకిరిపీకిరోరుడు, మేవాడు భుజం మీద తుండేసుకున్నాడు, ఒర్రుడు తిరుగుడు తిట్టుడు తప్ప ఈ ప్రాంతానికి ఏమైనా చేస్తారా? జీవన్ రెడ్డి మళ్ళా నెత్తి మీద రూపాయి పెట్టినా ఆయన మనుషులు ఎవ్వడు కూడా ఆటనకు అమ్ముడు పోరు. అంత గసంటోళ్ళు ఆయన పెట్టిన క్యాండిడేట్. ఇక నేను అలా పేర్లు అందీసి అలా పెద్దోళ్ళని చేయా, అంత గసంటోళ్ళు మీకే తెలుసు. కాబట్టి నేను ఇవాళ పులాసలో అందరినీ కూడా కోరుతా ఉన్నా, నేను ఇందాక చెప్పినట్టుగా మంచి టీం ఉండాలి, కెప్టెన్ నుంచి మొదలుకొని ప్లేయర్ల దాకా అందరం కూడా ఒక జట్టు లెక్క పనిచేయాలి. అభివృద్ధి బాగా కావాలి, సంక్షేమం బాగా కావాలి, 4 మంచి పనులు కావాలంటే మంచి టీం ఉండాలి. కులాల పేరు మీదనో, మతాల పేరు మీదనో, పార్టీల పేరు మీదనో నిడిపోవద్దు. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్నాం, 60 ఏళ్ళు నష్టపోయినాం, పోయిన 5 సంవత్సరాలు కొంచెం పని జరిగింది, రాబోయే ఈ 5 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ తెలంగాణకు. వేరే పార్టీలకు తెలంగాణలో చిల్లర రాజకీయాలు ఉంటాయి, టీఆర్ఎస్కి రాజకీయాలు ఉన్నాయి. ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఏం కావాలనేటటువంటి తపనతోని ప్రజలు ఉన్నారో ఆలోచించి, ఆర్తితోని ఆలోచించి నిర్ణయాలు చేసి ప్రజాక్షేమం కోసం పనిచేసేది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంటేనే సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మండల పరిషత్ ప్రెసిడెంట్లుగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్గా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా అందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటేనే తెలంగాణ బతికి బట్టగడుతుంది. 60 ఏళ్లలో జరిగిన నష్టాన్ని రాబోయే, పోయిన 5 సంవత్సరాలు కొంత వేసుకున్నాం, రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా కొంత భర్తీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మిమ్మల్ని అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా. గతంలో ప్రభుత్వాలు లేవా, గతంలో ముఖ్యమంత్రులు లేరా, గతంలో మంత్రులు లేరా? ఉన్నారు. ఒక్కడన్నా ఈ హాస్టల్ స్కూళ్ళల్లో పిల్లలకు సన్నబియ్యంతో అన్నం పెట్టిర్రా, మనసు వచ్చిందా? రాలే. మరి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఒక్కొక్కడు సన్నబియ్యంతో అన్నం తిని దర్వాజాలు పట్టుకుంటూ బలిసిరు కొడుకులు. మన పిల్లలకు మాత్రం సన్నబియ్యంతో అన్నం పెట్టలే. వాళ్ళ ఇళ్ళలో పెళ్లిళ్ళు చూస్తే ఒక్కొక్కళ్ళు గొప్పగా పెళ్లిళ్ళు చేసిర్రు. మన దళిత ఇళ్ళలో కానీ, బీసీల ఇళ్ళలో కానీ, ఎస్టీల ఇళ్ళలో కానీ, మైనారిటీల ఇళ్ళలో కానీ, అగ్రవర్ణాల్లో పేదల ఇళ్ళలో కానీ, కనీసం ఆడబిడ్డ పెళ్లికి 20,000 రూపాయలు ఉడన సాయం చేసినోడు ఉన్నాడా? ప్రభుత్వ పరంగా 100,000 రూపాయలు ఇవాళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తా ఉన్నాడు. రైతు బంధు, రైతులు ఎవరు పట్టించుకున్నారు? రాబంధు లెక్క పీక తిన్నారు గద్దల్లాగా వేరే పార్టీలు. ఎవడన్నా రైతు గురించి ఆలోచించిందా? వాళ్ళ రైతు బంధు పథకం పెట్టి రైతు కండగా ఉంటున్నాం, రైతు బీమా పథకం తెచ్చి రైతు కండగా ఉంటున్నాం. ఇక ఇవన్నీ ఒక్కెత్తు అయితే మా మహిళా తల్లుల కోసం కేసీఆర్ పెట్టిన పథకాలు ఒక్కెత్తు. కేసీఆర్ కిట్టు బాలింతల కోసం అమ్మాయి కొడితే 13,000, అబ్బాయి కొడితే 12,000, 18 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్టు పథకం. అదేవిధంగా మా ముసలవాళ్ళు
ఇబ్బందులు పడద్దు, బాధపడద్దు అని మంచి ఆసర పెన్షన్లు. గతంలో రేషన్ తక్కువ వచ్చేది, ఇప్పుడు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇంట్లో ఎంతమంది 10 మంది అరువులు ఉంటే 16-60 కిలోలు ఇస్తున్నటువంటి సందర్భం. చెరువులు గతంలో ఎవ్వరు తట్టడు మట్టి తీయలే, మనం మిషన్ కాకతీయ కింద ఇవాళ అన్ని చెరువులు మచ్చ చేస్తున్నాం. అదేవిధంగా భూరికార్డుల ప్రక్షాళన చేస్తూ ఉన్నాం. భూములు ఎట్లా గుంజుకున్నారు, వీని పేరు మీద వాంది, వాని పేరు మీద వీంది, ఎట్లా పడితే అట్లా ఆగం చేస్తే చరిత్ర ఇబ్బందులు పడొద్దని చెప్పి, ఏ సామాన్య ప్రజానికం కూడా ఇబ్బంది పడొద్దని భూరికార్డులన్నీ ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇట్లా సంక్షేమాన్ని ఒకవైపు ఉరకలెత్తిస్తూనే మహిళల కోసం మిషన్ భగీరథ 45,000 కోట్ల రూపాయలు పెట్టి ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీ అందరు కూడా తెలుసు, మనమంతా కూడా ఎస్ఆర్ఎస్పీ కింద ఉంటాం. ఎవడు పట్టించుకున్నాడు ఎస్ఆర్ఎస్పీని గతంలో ఎవడని పట్టించుకున్నాడా? ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో ప్రధానమంత్రి ఉండగా, ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులు ఉండగా, ఇదే కాంగ్రెస్ వాళ్ళు పక్కన మహారాష్ట్రల ముఖ్యమంత్రులు ఉండగా మన ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మీద బాబ్లీ, విష్ణుపురి, జైక్వాడ్ ప్రాజెక్టులు కట్టిరు మహారాష్ట్రలో. ఒక్క కాంగ్రెస్ వాడు నోరు మెదపలే. ఇప్పుడు బాగా మాట్లాడతారు, డ్రామాలు చేస్తారు, ఖరీఫ్ రాగానే రబీ రాగానే రైతుల ఓట్ల కోసం భుజం మీద తువాలు వేయాలి, ఈడికో యొక్క గేట్ ఎత్తినట్టు, ఆడికో యొక్క గేట్ ఎత్తినట్టు, ఈ చీరలకు నీళ్లు మలిపినట్టు షోలు డ్రామాలు. ఈ డ్రామాలు తప్ప ఈ డ్రామాలు ఇప్పుడు చేసే బదులు, పోయిన 15 చేసే బదులు ఆ మహారాష్ట్ర ఉన్న ప్రాజెక్టులు గట్ట పుష్కలమైన నీళ్లు ఉంటుండే కదా, చేయలే. ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతమైన ఆలోచన చేసిండు. గతంలో ఇదే తెలంగాణలో మనం రాసుకున్నాం కదా, గోదావరి మీద గోదావరి గోదావరి ఓ పారేటి గోదావరి, చుట్టూ నీళ్లు ఉన్న చుక్క దొరకని ఎడారి నా భూమి, ఇది తెలంగాణ భూమి అని పాటలు రాసుకున్నాం, పాడుకున్నాం, బాధపడ్డాం. తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన చెలుక ఎడారి అని చెప్పి గోదావరి మీద పాటలు రాసుకున్నాం. కానీ వాళ్ళు అదే గోదావరిని ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ బీడుభూములు సస్యశ్యామలం చేయాలని చూస్తున్నాడు. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాగా గొప్ప చెప్తారు, ఒక్కొక్కడు శ్రీరామ్ సాగర్ మేమే కట్టినాం, నాగార్జున సాగర్ మేమే కట్టినాం, శ్రీశైలం మేమే కట్టినాం, ఇట్లా మాట్లాడతారు. నేను ఇవాళ నేను ఇలా చెప్తా ఉన్న ఒక విషయం, పునాసలో మీకు పెద్దగా తెలివి లేదు కాబట్టి పారే నదికి ఇట్లా ఒక అడ్డుకట్టగట్టు ప్రాజెక్టు కట్టినాడు వారేసిరు, పట్టించుకోలేదు దాన్ని. దమ్మున నాయకుడు కేసీఆర్ గోదావరి ఇటు వారుతుంటే కాళేశ్వరం కట్టి దాన్ని ఇటు ఎస్ఆర్ఎస్పీకి మలుపుతున్నాడు దమ్మున నాయకుడు కేసీఆర్. పారే నీళ్లకు అడ్డుకట్టేసి ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకుంటారు, దమ్మున నాయకుడు కేసీఆర్ కిందికి వారే గోదావరిని పైకి మలుపుతున్నాడు ఎస్ఆర్ఎస్పీ. నా మేడిగడ్డ నుంచి అటు కిందికి వారుతుంది భద్రాచలం మొగాన, ఆ గోదావరిని తెచ్చి ఎల్లంపల్లిలో పోసి రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి నుంచి వరద కాల్వను ఆన్లైన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి పైకి మలిపిండు. ఆనాడు ఆకాశం నుంచి గంగను శివుడు భూమి మీదకి వదిలిండు, ఇవాళ మన కేసీఆర్ మేడిగడ్డ నుంచి గోదావరిని అటు పైకి మలిపిండు ఎస్ఆర్ఎస్పీ. అది నాయకుల లక్షణం, నిజమైన నాయకుల లక్షణం, దమ్మున నాయకుల లక్షణం అది. ఇవాళ ఎస్ఆర్ఎస్పీ రాబోయే 2-3 నెలల్లో ఈ రివర్స్ పంపింగ్ పనులన్నీ పూర్తయితే వచ్చే ఖరీఫ్ కానీ రబీ కానీ భవిష్యత్తులో మన ప్రాంతంలో చిన్న ఇబ్బంది కూడా ఉండదు, మంచినీళ్ళకు సంబంధించి కానీ అదేవిధంగా సాగునీళ్ళకు సంబంధించి కానీ. రైతాంగం దమ్మున రైతులు పుష్కలంగా సంవత్సరానికి 3 పంటలు వండించుకునే దిశగా మన ప్రాంతంలో పుష్కలమైనటువంటి నీళ్ళు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా నాకు అవగాహన ఉంది, మా కొరుట్ల నియోజకవర్గం కానీ, ఈ జగిత్యాల నియోజకవర్గం కానీ, అటు పాలకొండ కానీ, ఆరుమూరు కానీ, చొప్పదండి కానీ, ధర్మపూర్ కానీ, ఇటు ఎల్ఎండికి పోయేదాకా ఈ అన్ని నియోజకవర్గాల కింద ఉన్నటువంటి చెరువులన్నిటినీ కూడా ఆ ఎస్ఆర్ఎస్పీతో ముఖ్యమంత్రి గారు లింక్ చేస్తూ ఉన్నారు. మన జగిత్యాల మండలంలోని అన్ని చెరువులు కూడా ఎస్ఆర్ఎస్పీ కాలువలకు లింక్ అవుతూ ఉన్నాయి, భవిష్యత్తులో పుష్కలమైనటువంటి నీళ్ళు వస్తాయి, బ్రహ్మాండంగా పంటలు వండించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది, రైతు అన్నమో రామచంద్ర అనేటటువంటి బాధలు ఉండే భవిష్యత్ తెలంగాణలో. కాబట్టి ఇట్లా సాగునీళ్ళలో కానీ, తాగునీళ్ళలో కానీ, సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ గొప్పగా ముందుకు పోతున్నటువంటి పార్టీ ప్రభుత్వం మనం కాబట్టి మన పార్టీకే ప్రజల దీవెన ఉండాలని నేను కోరుతా ఉన్నా. వస్తారు ఎన్నికలప్పుడు వాడో వీడో చాగమాగం చేస్తారు, ఎన్నికలు రాగానే మనవలందరూ కూడా నెత్తి మీద పోషమకుండా ఆగమాగం అయిపోతారు, అట్లాగం కావద్దు. గాంధీ నోటుకో, చిన్న పవ్వకో, కులమనో మతమనో డ్రామాలు చేస్తే ఏరపేరు ఏ తాగమాగం కావద్దు, బతుకులు ఆగం చేసుకోవద్దు. దయచేసి అందరూ మొక్క దిక్కుండాలే, కేసీఆర్ నాయకత్వంలో గట్టిగా ఉండాలి, పట్టుబట్టాలి. ఈ తెలంగాణ 60 ఏళ్ల అరికోసను రాబోయే 5 సంవత్సరాల్లో పోగొట్టే దిశగా మనమంతా ముందుకు సాగాలి. ఆ క్రమంలో ఈ ఎంపీటీస్ జడిపిటీస్ ఎన్నికలు కూడా
బ్రహ్మాండంగా మనమంత ఇందాక నేను చెప్పినట్టుగా ఒక టీం వర్క్ జరగాలంటే వీళ్ళంతా కూడా గెలవాలి, అందరు ఒక్క దిక్కు ఉండాలి. కొన్ని సందర్భాలు వస్తాయి, ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎందుకు మన వాళ్ళు ఉండాలంటున్నట్టే కొన్ని సందర్భాలు వస్తాయి. ఏమొస్తుంది, మండల పరిషత్ మీటింగ్ అవుతుంటుంది, మనోళ్ళు లేక వేరేడు ఉన్నాడనుకో, అన్ని అడ్డం మాటలు మాట్లాడతారు, పని చేయనియరు, పని కానియరు, మండల పరిషత్ ఏకగ్రీవ తీర్మానం కానియరు. అదే జడ్పీ ఉంది, జడ్పీ మీటింగ్ ఉంది, వాళ్ళు ఉన్నారనుకో జడ్పీటీసీలు మంచి నిర్ణయాలు తీసుకొని ఇయ్యరు, ఏకగ్రీవ తీర్మానాలు కానియరు, అడ్డం పడతారు, కాళ్ళలో కట్టబెట్టినట్టు చేస్తారు. వానికి రాజకీయం కావాలి, మనకు అభివృద్ధి కావాలి, ప్రజలు మంచిగా బతకాలి, మనకు వాళ్ళకి అది తేడా, టీఆర్ఎస్ కానీ వేరే పార్టీలు కానీ తేడా అది. అందుకే నా చిల్లర రాజకీయాలు నడవద్దంటే ఈ జడ్పీలలో కానీ మండల పరిషత్తులలో కానీ అసెంబ్లీలో కూడా రేపటి రోజున మున్సిపల్ చట్టం బ్రహ్మాండంగా రావాలి అంటే అక్కడ వేరే మాట మాట్లాడేటోడు ఉండదు. అదే రేపు ఇంకా వేరే చట్టాలు గట్టి రెవెన్యూ చట్టం రావాలి, ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేసేటట్టు ఉండాలి, తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేసేటట్టు ఉండాలి, అడ్డుపుల లేచేటోళ్ళు ఉండదు. అందుకనే ఇవాళ గక్కన్నే ఉన్న ఎమ్మెల్యేలు అంతా కేసీఆర్ నాయకత్వంలో గక్కన్నే దారి పట్టంగా ఇంత మంచికి చూడసక్కని జగిత్యాల ఏరియాల మనకేం పోయారో, వేరొండికి ఎందుకు కొట్టిస్తాం, వేరొండికి ఎందుకుంటాం. కాబట్టి మీ అందరూ నేను కోరుతా ఉన్నా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో దయచేసి వసంత సురేష్ గారిని కానీ రాజేంద్ర ప్రసాద్ గారిని కానీ బ్రహ్మాండంగా గెలిపించాలని కోరుతా ఉన్నా. రాజేంద్ర ప్రసాద్ మా టీఆర్ఎస్ నాయకుడు, సురేష్ అయితే నాతో ఉస్మానియా యూనివర్సిటీలో మేము బ్రహ్మాండంగా ఉద్యమంలో ఉండి గట్టిగా పనిచేసి కొట్లాయన వాళ్ళం. మేమంతా కూడా బాగా కష్టపడ్డోళ్ళం, నేను కానీ సురేష్ గారు కానీ ఇతర చాలా మంది మిత్రులు. కాబట్టి ఆనాడు ఉద్యమంలో ఉండి అదే స్ఫూర్తితో మళ్ళా ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ క్రియాశీలంగా పనిచేస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ సోదరుని బ్రహ్మాండంగా గెలిపియండి. యువ నాయకత్వం కావాలి రాజకీయాల్లో, ఇక పాతకాలపు రోజులు నడవద్దు, అవన్నీ బంద్ కావాలి. చిల్లర రాజకీయాలు నిమిషాల మీద పనులు అయిపోవాలి, టగటగ నిర్ణయాలు జరగాలి. రేపురా మాపురా నాన్సుడు, ఈయనకి ఈ పని చేస్తే ఏమవుతుంది, ఆయనకి ఆయన పని చేస్తే ఏమవుతుందని ఈ తెరచాటు రాజకీయాలు ఇవన్నీ బంద్ కావాలి. ఊర్లలో ఒక్కొక్కని ఏజెంట్ పెట్టుకుని నడిపించే చిల్లర రాజకీయాలు పోవాలి, మంచి లీడర్షిప్ రావాలి ఈ ప్రాంతానికి కూడా. కాబట్టి కొత్త తెలంగాణ ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలి. ఆ క్రమంలో నేను కూడా మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఇవాళ జరిగిన ఎన్నికలు కూడా మొత్తం యూత్ ని ఎంకరేజ్ చేసిన బ్రహ్మాండంగా ఐదుకి ఐదు జడ్పీటీసీలో ఒక్క మా ఓదేలన్న భార్య తప్ప నాలుగు నేను యూత్ కే ఇచ్చిన, అదేవిధంగా 34 ఎంపీటీసీలో మోర్ దెన్ 30 నేను యూత్ కే ఇచ్చిన. అంటే కొత్త నాయకత్వం ఇంకెన్ని రోజులు కొత్త సీసాలో పాత సార టైప్ ఇంకెన్ని రోజులు ఈ డ్రామాలు బంద్ కావాలి, కొత్త రాజకీయాలు రావాలి, మంచోళ్ళు రావాలి, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రావాలి. ఆయన చదువుకున్నాడు, బాగా కష్టపడి పనిచేస్తాడు, ప్రజల మీద ఇష్టం కొద్ది ఉంటాడు. వేరే వెకిల్ రాజకీయాలు కానీ చిల్లర చేష్టలు కానీ ఉండే ప్లస్ మాకు ఇంకోటి ఉంటుంది, ఏముంటుంది మా అసంటలో ఏముంటుంది, యూనివర్సిటీలకి వచ్చిన వాళ్ళకు ఇంకా 30 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది కదా, ఇంక 25 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది కదా. కళ్ళు నెత్తికెక్కద్దు, అహంకారం దగ్గరికి రావద్దు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా పనిచేసుకోవాలనే భయం మాకు ఉంటుంది. వేరేనుకో ఏముంటుంది, ఆడ బరిదగిచ్చే ఉంటాడు. ఎందుకంటే మొన్నటిదాకా అల్ల కింద ఇళ్ళకి ఉందిండి, ఆ జగిత్యాల మున్సిపాలిటీలో ఏం చేసిర్రు, జగిత్యాల పట్టణంలో ఏం చేసిర్రు, చుట్టుపక్కల మండలాలలో ఏం చేసిర్రు, ఆ నాయకుడు ఏంది, ఆ లంచర్ల కదలేదు నాకన్నా మీకే బాగా తెలుసు. కాబట్టి అసంతలో లక్షణాలు ఎట్లుంటే మీరు ఊహించచ్చు, నేను చెప్పుడు అవసరం లేదు. కాబట్టి మంచి నాయకుడు దొరికినప్పుడు పబ్లిక్ కాపాడుకోవాలి, నాయకుడిని కడుపులో పెట్టుకోవాలి. నాయకులు దొరకరు, పైసలు దొరుకుతాయి, వస్తువులు దొరుకుతాయి, నాయకులు దొరకరు, మనుషులు దొరకరు, దొరికినప్పుడు కాపాడుకోవాలి. తెలంగాణ సమాజానికి కేసీఆర్ దొరికిండు 2001లో, తెలంగాణ ప్రజలు కాపాడుకున్నారు కాబట్టి 14 ఏళ్ళ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదే కేసీఆర్ను తెలంగాణ సమాజం కాపాడుకోకపోతే రాష్ట్రం వచ్చినా. కాబట్టి ఇవాళ తెలంగాణ మొత్తం మీద కూడా ఎక్కడెక్కడైతే యువ నాయకత్వం ఎదిగి వస్తూ ఉందో, అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు వస్తూ ఉందో సమాజంలో, అటువంటి మంచి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళని విన్నట్టు ప్రోత్సహించాలి, ప్రజానీకం మొత్తం వాళ్ళకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ సోదరుడు సురేష్ గారి సతీమణి వసంత గారిని, అదేవిధంగా సోదరుడు రాజేంద్ర ప్రసాద్ గారిని బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిపించి జగిత్యాల మండలాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని మిమ్మల్ని అందరినీ వారు చేసే విధంగా మీరంతా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాలని కోరుతూ, ఈ పొలాస నేను చిన్నప్పటి నుంచి వింటున్నానే ఇది పేరు, అగ్రికల్చర్ కాలేజ్ నేను పెంబట్ల కోనాపూర్లో చదువుకున్నప్పుడు 2-3 సార్లు విజిట్కి వచ్చినాం. నేను ఇటు వస్తూ ఉపన్యాసంలో మాట్లాడాలి సార్, ఏం మాట్లాడమంటారని చెప్పి నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు సార్కి ఫోన్ చేసిన, 25 కోట్లు ఇచ్చిన పై చెప్పు వాళ్ళకి అన్నాడు ప్రవీణ్ రావు సార్. 25 కోట్లు ఇచ్చినట అగ్రికల్చర్ కాలేజ్కి, బ్రహ్మాండంగా అభివృద్ధి కాబోతా ఉంది. ఆ అగ్రికల్చర్ కాలేజ్ స్ఫూర్తితో ఈ ప్రాంతంలో ఇంకా గొప్ప గొప్ప కొత్త కొత్త వంగడాల సృష్టి కానీ,
కొత్త కొత్త పంట రకాల సృష్టి కానీ కొత్త కొత్త ప్రయోగాలు కానీ జరుగుతూ ఉన్నాయి. అది మన ప్రాంతం మొత్తానికి కూడా బాగా లాభం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి వ్యవసాయ కళాశాలను ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి పులాస గ్రామ ప్రజానికం ఆగమనం కావద్దు. ఒక్క దిక్కు ఉండాలి, కేసీఆర్ దిక్కు ఉండాలి, టీఆర్ఎస్ఆర్ దిక్కు ఉండాలి. భవిష్యత్తులో ఆ వ్యవసాయ కళాశాల అభివృద్ధికి ఇంకా బాగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా మండలంలోని చెరువులన్నిటి కూడా ఎస్ఆర్ఎస్పి కాలువలకు అనుసంధానం చేసే ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. దాన్ని కూడా చాలా వేగంగా పూర్తి చేస్తాం. మండలంలోని అన్ని గ్రామాలకు రోడ్లు కానీ మంచినీళ్ళ సౌకర్యం కానీ ఇంకేమైనా పనులున్న అవన్నిటి కూడా వేగంగా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీకు అద్భుతమైనటువంటి నాయకురాలు ఉన్నారు మా కవితమ్మ. పార్లమెంట్లో నేను మొన్నటిదాకా సహచర పార్లమెంట్ సభ్యుడు ఉంటి, ఆమె మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది లోక్సభలో. ఎవడు మాట్లాడు, అద్వానితో సహా అందరిట్లా చేతులు పెట్టుకుని చూస్తారు మా కవితమ్మను. గర్వంగా అనిపిస్తుంది, గర్వంగా అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నాండి మాట, నేను రోజు టీవీ స్టూడియోలో చర్చలో ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు వాడో వీడో సన్నాసి గారు, ఇక నేను కొట్టవేనా, మీకు మాట్లాడతదా, మీకు భాష ఎత్తదా, మీకు ఇంగ్లీష్ వస్తుందా, మీరు ఏడ రాజకీయం చేస్తారా అంటే కొంచెం ఆగ్రహ కొన్ని రోజులు కానీ అని చెప్పి చెప్పిన నేను టీవీ చర్చల. ఇప్పుడు మా కవితమ్మ కాశ్మీర్ సమస్య కానీ, కార్మికుల సమస్య కానీ, రైతుల సమస్య కానీ, ఏ అంశమన్నా తీసుకో, భారతదేశమే కాదు ప్రపంచంలోని ఏ దేశం సమస్య అన్న తీసుకో, అనర్గళంగా ఆగకుండా మాట్లాడుతుంది. మిగతా ఇట్లా చూసుకుంటూ కూకుంటారు ఆమెను. కాబట్టి అంత మంచి నాయకురాలు ఇవాళ ఆమె చేయబట్టి ఢిల్లీలో లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ ఆమె మాట్లాడే పద్ధతి, ఆమె అందరితో కలుపుకోలు ఉండడం వల్ల తెలంగాణ ఇమేజ్ కూడా మారిపోయింది పార్లమెంట్లో. కాబట్టి అంత మంచి నాయకురాలు మీకు ఎంపీ ఉన్నది, డెఫినెట్గా వారి నాయకత్వంలో కూడా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అయితే. స్వయంగా వారు చాలా చురుకైనటువంటి నాయకురాలు కాబట్టి పెద్ద ఎత్తున నిధులు ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఇంకా బాగా పెద్ద ఎత్తున నిధులు ఈ ప్రాంతానికి వారు తీసుకొస్తారు. మీ అందరు కూడా గుర్తు చేస్తున్న, నేను చిన్నప్పటి నుంచి ఇటువంటి నాకు నేను పుట్టినప్పటి నుంచి మా మెట్పల్లి మీదకెళ్ళి రైలు పోవుడు అనే మాట ఇంటుంటి, నేను పుట్టిన నాకు పెళ్ళైంది, నాకు కొడుకు పుట్టింది కానీ రైలు రాలే. కవితమ్మ మనకి ఎంపీకి వచ్చినాక ఆ రైలు వచ్చింది. పెద్దపల్లి నుంచి నిజామాబాద్కు రైలు లేను, నేను పుట్టినప్పటి నుంచి ఇన్న మాట, నా కొడుకు పుట్టినాక కూడా పూర్తి కాలే. నా కొడుకు ఇప్పుడు 5 ఏళ్ళు, మొన్న 2 ఏళ్ళ కిందట కవితమ్మ పూర్తి చేసింది. అంటే అంత పట్టుదల ఉన్నటువంటి మనిషి, బాగా గట్టి మనిషి కాబట్టి వారి నాయకత్వంలో. అదేవిధంగా సంజయ్ అన్న, నేను ఇందాక చెప్పినట్టుగా రాజకీయాల్లో క్యాదైతే అంటాడు ఈయన, క్యాలైతే అంటాడు. అంటే జనరల్ ఏం ఇస్తామని అడుగుతారు కొంతమంది, ఈయన ఏం తీసుకుంటామని అడుగుతారు. అంటే చాలా అరుదుగా ఉంటాడు, సొంతంగా పైసలు ఖర్చు పెట్టి సేవ చేసి మంచిగా గొప్పగా ఉండాలి ప్రజా జీవితంలో అనుకునేటటువంటి నాయకులు చాలా అరుదుకుంటారు. అటువంటి కోవకు చెందినటువంటి వారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. వారు రాజకీయాలకు వచ్చే కొత్తలు నేను అనుకుంటుంటే గిళ్ళకెళ్ళి కత్తున్నాను. 2-3 సార్లు నేను కలిసిన చూసిన మాట్లాడినా తట్టుకుంటాడా, మనమేమో వేరే టైప్గా మనం అంత మాస్ అన్నది అట్టుకుంటాడా ఉంటాడా, పాప సౌమ్యుడు టక్కేసుకుంటుండే అప్పుడు సంజయ్, అది ఇప్పుడు బంద్ చేసినట్టు టక్కు. సో ఎట్లుంటాడో పాపం అని అనుకుంటుంటే నేను, మనమేమో ఊర మాస్ అయితే మనం, మన వేరే కథ. మన దెబ్బలు తిని జైలులో పోయి కేసులు వీని కొట్టి వాడిని తిట్టి మనంతా స్టైలే, మనంతా చాలా గట్టి ఉండాలి. పాప టక్కేసుకుని వస్తుండే సంజయ్ అని ఎట్లా తట్టుకుంటాడో ఎట్లుంటాడో అనుకుంటుంటే. సో ప్రజల ఆమోదం బ్రహ్మాండంగా వారికి ఉంది. దగ్గర 60,000 ఓట్ల మెజార్టీతో, పైచిల్ ఓట్ల మెజార్టీతో మొన్న ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో వారు గెలిపించినారు. వారు చాలా కృషి చేస్తాడు, కష్టపడతాడు. వారి నాయకత్వంలో, మన కవితక్క నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి అవుతుంది. ఇద్దరు యువకులు, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ మా వసంత సురేష్ కానీ, బ్రహ్మాండమైనటువంటి ఇద్దరు యువకుల నాయకత్వంలో ఈ పులాస కానీ, ఈ జగిత్యాల మండలం కానీ గొప్పగా అభివృద్ధి అవుతుంది. వారికి మీ దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా మేము చెప్పే 4 ముచ్చట్లు వినడానికి ఇక్కడ గ్యాదర్ అయినటువంటి గ్రామస్తులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా తల్లులకు, మీడియా మిత్రులకు, అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జోహార్ తెలంగాణ మన వీరులకు, కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, డాక్టర్ సంజయ్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. పులాస గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రియ మిత్రుడు, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి లోకాన్ని ఏక, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న ఆశీస్సులతో జెడ్పీటీసీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి వసంత సురేష్,
మీ ఆశీర్వాదం కోసం, మీ మద్దతు కోసం, మీ ఓట్ల కోసం మీ ముందు ఈ గ్రామానికి వచ్చినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి చేస్తారు. అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మీ అందరి సమస్యలను వారి సమస్యలుగా భావించి వారి స్థాయిలో పరిష్కరించి, వారి స్థాయిలో పరిష్కారం కాకపోతే గౌరవ శాసనసభ్యులను ముందుకు, అదేవిధంగా పార్లమెంటు కాబోయే పార్లమెంటు సభ్యురాలు కవితక్క ముందుకు తీసుకెళ్లి సేవే లక్ష్యంగా పనిచేసేటటువంటి వీళ్ళిద్దరిని ఈ పులాస అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి పులాస గ్రామస్తులందరికీ రెండు చేతులెత్తి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.